హిందుమతం యొక్క సారాంశం ఏంటంటే మోక్షాన్ని పొందుకునే, అంటే రకరకాలుగా చెప్పొచ్చు, ఎవరి పద్ధతిలో వాళ్ళు చెప్పొచ్చు. మెటీరియల్ డివోషన్ వాడికి మోక్షం రాదు, స్పిరిచువల్ డివోషన్ వాడికి మోక్షం వస్తుంది. అసలు నీకు భక్తి అన్న మాట నిజమే, దేనికోసం నీకు భక్తి, దేని మీద గురి పెడుతున్నావు, ఏది పొందడానికి సాధన చేస్తున్నావు, ఏది పొందడానికి నీకు భక్తి మార్గం, భక్తి మార్గంలో ఏంటది. అంటే భక్తి అంటే ఏంటి? భక్తి అంటే భగవంతుడు చెప్పిన పనికి పనిని మన మనస్సును సమర్పించి చేయటం భక్తి అని అంటారు. భగవంతుడు ఏ పని అయితే మనం చేయమన్నాడో ఆ పనిని మన మనస్సును అర్పించి చేయటం, అర్పించి చేయటాన్ని దాన్ని భక్తి అని పిలుస్తారు. అలా అర్పించి కనుక మనం చేస్తే మన రాగదోషాలకు దూరం అవుతాం. భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. మన అహంతో చెప్పిన మాటలు కాదు మనకు ప్రమాణం, భగవంతుడు చెప్పిన వాక్యం మనకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని ప్రమాణంగా తీసుకుని కనుక జీవిస్తే అప్పుడు మనకి భక్తి కలుగుతుంది. మనకి నిజంగా మన భక్తి నిజమైతే మోక్షం వస్తుంది, నిజం కాదు కాబట్టి మోక్షం రావటం లేదు.